శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు ఈ రాశివారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఈ రాశివారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులకు ఈ రాశివారి యొక్క పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనుక ఈరోజు ఈ రాశి వాళ్ళు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది. మీకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. మంచికి పోయినా కూడా మీకు చెడు ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఆలోచనలు అంతగా ఫలించవు. ప్రతి విషయంలో ఈరోజు మందకొడిగా మీరు ప్రవర్తిస్తారు. కొందరి మాటలు వినటం వలన మోసపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు వీరికి ఇంట బయట కూడా కొన్ని సంఘటనల వలన ఈరోజు మీరు అయోమయంలో పడతారు. కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ రాశి వారికి స్నేహితులతో, సన్నిహితులతో, అన్నదమ్ములతో, అలాగే ఆడపడుచులతో ఉండేటటువంటి కొన్ని గొడవలు తొలగిపోతాయి. ఈరోజు మీరు అనవసర విషయాలలో కలగజేసుకోకండి. కొత్త సమస్యలు నెత్తిన పడతాయి. మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. ఈరోజు ఈ రాశి వారికి నూతనంగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ, బ్యాంకుపరమైనటువంటి వ్యవహారాలు కానీ, వీరికి ఈరోజు చేసేటటువంటి పనులు ఏవైనా కూడా రుణ సంబంధం అయినటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి కొన్ని వ్యవహారాల నిమిత్తంగా మీరు చేసుకున్నట్లయితే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి కలుగుతాయి. అలాగే వీరికి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా మారుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ రాశి వాళ్ళు ఈరోజు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈ రాశి వాళ్ళు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అదేవిధంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈరోజు మీరు శివ పంచాక్షరి స్తోత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా మీకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీకు ఉత్తమ కాలం అనేది నడుస్తోంది. విజయ అవకాశాలు ఈ సమయంలో పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అభివృద్ధి సూచితం. నూతన కార్యాలను ఆరంభించండి. ఆర్థిక అభివృద్ధి ఉంది. రుణ సమస్య నుండి మీరు బయటపడతారు. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి శివ పూజ మనశ్శాంతినిస్తుంది. మిథునరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు. పెద్దల మన్ననలను పొందుతారు. వ్యాపార లాభం ఉంటుంది. క్రమంగా మీరు పైకి వస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఇష్ట కార్యాలు పూర్తి అవుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించే కాలము ఇది. ధనధాన్య లాభాలు ఉంటాయి. న్యాయపరంగా మీకు మంచి జరుగుతుంది. పదవి లాభం ఉంది. ఈ రాశి వారికి కుజశ్లోకం చదివితే మేలు చేకూరుతుంది. కర్కటక రాశి వారికి మనోబలంతో మీరు విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆశించిన విధంగా ఫలితం వెంటనే వస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షం ఉంది. మిత్రుల ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఆశయం ఫలిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆటంకాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి. మనశ్శాంతి అవసరం. విష్ణు సహస్రనామాన్ని పారాయణించడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. సింహరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారికి లాభదాయకమైన కాలం నడుస్తుంది. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి.
తెలివిగా మీరు ఆటంకాలను అధిగమిస్తారు. కోరుకున్నది జరిగే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థికంగా అనుకూల సమయం ఇది. లక్ష్మీ ఆరాధన మీకు శ్రేయస్సునిస్తుంది. కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగంలో వీరికి కీర్తి లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితం పొందుతారు. ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తి అవుతుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. ధనలాభం ఉంటుంది. ఇష్టదేవ స్మరణ ఈ రాశి వారికి శుభప్రదం. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే ముఖ్య కార్యాలలో మీరు విజయం పొందుతారు. మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు. వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనుబరుస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. మిత్రుల సాయంతో సమస్యలు తొలగుతాయి. కొన్ని మంచి పనులు చేపడతారు. ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రాశి వారికి సూర్యస్థితి ఉత్తమం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రమ అవసరం. ఓర్పుతో ప్రయత్నించాలి. లక్ష్యం పైన దృష్టి పెట్టి ధైర్యంగా పనులను పూర్తి చేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి. శత్రుదోషం ఉంది. చాలా వరకు మౌనం కాపాడుతుంది. ఈ రాశి వారికి ఒక పని పూర్తి అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. అధిక వ్యయం సూచితం. ఈ వృశ్చిక రాశి వారికి లక్ష్మీ స్మరణ మంచిది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంది. అపార్థాలకు తావు లేకుండా పని చేయండి. ఈ రాశి వారికి ఒక సమస్య తొలగిపోతుంది. ధనలాభం సూచితం. వివాదాలకు మీరు దూరంగా ఉండాలి. ఒక శుభవార్త సాయంత్రంలోగా వింటారు. చంచలత్వంతో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు ఈ సమయంలో పనిచేస్తాయి. ఈ రాశి వారికి ఇష్టదేవతా ధ్యానం మంచిది. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి మంచి విజయం ఉంటుంది. మీకు జీవితం సంతోషదాయకంగా మారుతుంది. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. భూ వస్తు వస్త్ర లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. సంఘంలో వీరికి కీర్తి లభిస్తుంది. చంచలత్వంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఒక శుభవార్తని వింటారు. ఆరోగ్యము బాగుంటుంది. గురుశ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున వీరికి ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని పొందుతారు. మనస్సులోని కోరికలకు కార్యరూపాన్ని ఇస్తారు. 10 మందిలో మీకు గుర్తింపు లభిస్తుంది. గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ధనలాభం సూచితం. మొహమాటం పనికిరాదు. తెలియని ఆటంకాలు ఉన్నాయి. ఖర్చు పెరుగుతుంది. వ్యాపారపరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఇష్టదేవత ఆరాధన మీకు శక్తినిస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీకు అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారంలో ఓర్పుతో వ్యవహరించాలి. ఏకాగ్రతతో వ్యవహరించాలి. అధికారులతో సఖ్యత అవసరం. ఆపదల నుండి మీరు బయటపడతారు. ఆర్థిక స్థితి శుభప్రదం. నూతన కార్యాలు లాభాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభాలు చేకూరుతాయి. ఇష్టదేవత స్మరణ మంచిది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.